సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే గత కొన్ని వీడియోలలో చెప్తూ వచ్చినట్లుగానే మనకు రేపటి నుంచి వాయుగుండం ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీదుగా ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి, ఎక్కడెక్కడ మనకు వర్షాలుండే అవకాశాలుంది, దాంతోపాటుగా రానున్న రోజుల్లో మనకు వాతావరణ పరిస్థితి ఎలా మారే అవకాశాలుంది అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటామండి. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో, ఎందుకంటే రేపటి నుంచి మనకు వాయుగుండం ప్రభావం అనేది మనకు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యే అవకాశాలుంది. కాబట్టి ఈ వీడియోని అందరూ చివరి దాకా చూస్తారని, ఎక్కడా స్కిప్ కొట్టకుండా చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని చూసినట్లయితే బంగాళాఖాతంలో అంటే దక్షిణ బంగాళాఖాతంలో ఒక వాయుగుండం అనేది కొనసాగుతుంది. అంటే శ్రీలంకకి మరింత మనకు ఈశాన్య భాగంలో ఏమంటే మనకు ఒక వాయుగుండం అనేది కొనసాగుతుంది. ఈ వాయుగుండం మెల్లగా మనకేమవుతుందంటే శ్రీలంకలోని ఉత్తర భాగం వైపుగా మనకు తీరాన్ని తాకే అవకాశాలు అయితే మరొక రెండు రోజుల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీలంకకు చాలా దగ్గరగా వస్తుంది, కాబట్టి మెల్లమెల్లగా రేపటి నుంచి మనకు ఆంధ్రాలో మనకు వర్షాలు అక్కడక్కడ మొదలయ్యే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది. ఇక్కడ చూసినామంటే ఇందాక అంటే నిన్నటితో పోలిస్తే ఈ రోజు మనకు మేఘాలు అనేవి కాస్త బలహీనపడింది. ఈ బలహీనమైన మేఘాలు చేసి మెల్లగా మనకు ఆంధ్ర అంటే దక్షిణ కోస్తాంధ్ర వరకు రేపు మనకు విస్తరించే అవకాశాలు ఉంటున్నాయి. అలానే కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు భాగాల్లో కూడా అక్కడక్కడ మనకు వర్షాలుండే అవకాశాలు మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది. దాంతోపాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటుంది. సో ఒక్కసారి మనము వివరాల్లోకి వెళ్తాము, ఏ జిల్లాల్లో మనకు ఎక్కువగా వర్షాలు ఉంటుంది, ఎక్కడెక్కడ మనకు భారీగా ఉంటుంది అన్న విషయం గురించి. సో ఇక్కడ మనము ప్రస్తుతానికి రాడార్ చిత్రాన్ని చూస్తే చెన్నై అలానే మనకు నెల్లూరుకి తూర్పు భాగంలో ఉండే ప్రాంతం, నెల్లూరు కావచ్చు, తిరుపతి జిల్లాలోని తూర్పు భాగం కావచ్చు, అలానే చెన్నైకి పరిసర ప్రాంతాల్లో కొంచెం మనకు బలమైన మేఘాలు అనేవి ఏర్పడుతోంది. ఈ బలమైన మేఘాలు వచ్చేసి మెల్లగా మనకు కోస్తా వైపుగా షిఫ్ట్ అవుతోంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పక్కన అంటే ఇక్కడ ఉన్న మేఘాలు వచ్చేసి మెల్లగా మనకేమవుతుందంటే బాగా బలపడుతూ మెల్లగా మనకు కోస్తా వైపుగా వస్తుంది. సో ఇప్పుడు మనకేమవుతుందంటే ఈ వర్షాలు వచ్చేసి మెల్లగా రేపు తెల్లవారుజామునకంతా నెల్లూరు జిల్లాల్లోకి అలానే తిరుపతి జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటున్నాయి. సో దీనివల్ల మనకు ఆంధ్రాలో అక్కడక్కడ వర్షాలుండే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకు కనిపిస్తుందండి. అలానే మనం ఇక్కడ వాయుగుండం పరిస్థితి చూసినామంటే అంటే గాలుల విశ్లేషణ చూసినామంటే మనకు వాయుగుండం వచ్చేసి ప్రస్తుతానికి శ్రీలంకకి ఈశాన్య భాగంలో కేంద్రీకృతమైంది. శ్రీలంక తీరం చాలా దగ్గరగా వస్తుంది, కాబట్టి రేపు లేదా ఎల్లుండి లోపల శ్రీలంకని తాకి మెల్లగా కుమరిన్ సముద్రంలోకి అంటే కన్యాకుమారికి పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనకుండే తేమగాలులంతా మనకు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా అలానే మనకేమంటే రాయలసీమ జిల్లాల్లోకి వస్తుంది. కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో మనకు వర్షాలు పడేదానికి కాస్తంత అనువుగా ఉంది, అంటే చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మనము ట్రాక్ను చూసినామంటే ఇక్కడ నేను చూపించిన విధంగానే ఏమవుతుందంటే ఈ అంటే ప్రస్తుతానికి వాయుగుండంగా కొనసాగుతున్న ఇప్పుడు ఈ అంటే ఈ అల్పపీడనం వచ్చేసి మెల్లగా కిందకి ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. అంటే నార్త్ ఈస్టర్లీ డైరెక్షన్ ట్రాక్లో తీసుకొని శ్రీలంకని తాకి శ్రీలంక కిందగా ఉండే మనకు కొమరిన్ ప్రాంతం అంటే ఇక్కడ బ్లాక్ లైన్ చూపిస్తున్నాను కదా, అదే విధంగా ఎగ్జాక్ట్గా వచ్చి కుమరిన్ సముద్రంలోకి వచ్చి ఆ తర్వాత పశ్చిమ దిశగా కదిలే అవకాశాలు ఉంది. అంటే ఒక యాంగిల్లో మనకు ఆ నైరుతి దిశగా వస్తున్న మరొక యాంగిల్లో మనకు ఏమవుతుంది అంటే కాసేపు అంటే మనకు ఎల్లుండి లేకపోతే వచ్చేసి మనకు 27th అంతా మనకేమవుతుందంటే అరేబియా సముద్రంలోకి వెళ్ళి అరేబియా సముద్రంలో బాగా బలహీన పడిపోయి ఒక అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అమెరికన్ వెదర్ మోడల్ సంస్థల వాళ్ళు కూడా సేమ్ ఇలానే చూపిస్తున్నారు, బాగా బలహీన పడుతూ కుమరిన్ సముద్రంలోకి వచ్చి ఒక అల్పపీడనంగా అరేబియా సముద్రంలోకి వెళ్ళే విధంగానే వాళ్ళు కూడా చూపిస్తున్నారు. కాబట్టి 100% కన్ఫామ్ గా ఇలానే జరుగుతుంది. ఇది ఆంధ్ర వైపుగా అయితే 100% వచ్చే అవకాశాలు మాత్రం లేవు, కానీ అక్కడెక్కడో శ్రీలంకలో ఉంది కాబట్టి కొద్దో గొప్ప మనకు ప్రభావం అనేది ఉంటుంది. ఒకసారి మనము తెలంగాణలో మన చలి తీవ్రత ఏ విధంగా ఉంది ఈరోజు అన్న విషయం గురించి చూస్తే ఈరోజే మనకు ఇప్పుడు అంటే గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు చలి తక్కువగా ఉంటుంది. ఈ రోజుతో పోలిస్తే రేపు మరింత తక్కువ చలి ఉంటుంది. అంటే ఏమంటే రేపటి నుంచి కాస్తంత మనకు వెచ్చదనం అనేది తెలంగాణ రాష్ట్రంలో చూసే అవకాశాలు ఉంటున్నాయి. సో ఈరోజే లాస్ట్ కాబట్టి
ఈరోజు మనకు హైదరాబాద్కి మనకు నైరుతిగా ఉండే ప్రాంతాలు అంటే మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వనపర్తి కావచ్చు, నారాయణపేట కావచ్చు, జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, వికారాబాద్ ప్రాంతం కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, అలానే హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉండే భాగాలైన ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, సిద్దిపేట కావచ్చు, జనగామ కావచ్చు, నల్గొండ జిల్లాలోని పలు భాగాలు అంటే మనకు కాస్తంత హైదరాబాద్కి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కావచ్చు. దాంతోపాటుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే ఇక్కడ చూసినామంటే కుమరం భీం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అలానే మనకేమంటే వరంగల్ అర్బన్, దాంతోపాటుగా హనుమకొండ జిల్లాల్లో మనకు చలి తీవ్రత అనేది బాగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కానీ రేపటి నుంచి అంటే 25వ తారీఖున రాత్రి నుంచి మనకు కాస్తంత వెచ్చదనం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసినామంటే ఈస్టర్లీస్ అంటే తూర్పు నుంచి వచ్చే గాలులు వచ్చేసి బాగా మనకు స్ట్రాంగ్గా లోపలికి వస్తుంది. కాబట్టి మనకు చలి తీవ్రత అనేది గణనీయంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తగ్గుముఖం పడే అవకాశాలు ఉంటున్నాయి. అంటే 26 కావచ్చు, 27 కావచ్చు, 28 కావచ్చు, చలి తీవ్రత అనేది తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉంటుంది. కొద్ది గొప్ప మనకు తెల్లవారుజామున అలానే మధ్యాహ్న పూట వేడిగా ఉంటుంది. అలానే మనకు కొన్ని చోట్లలో మనకు మేఘావృతమైన ఆకాశం కూడా ఉండే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తుందండి. ఒకసారి మనము వర్షపాతం వివరాలకు వచ్చినామంటే రేపు మనకి ఏ విధంగా ఉంటుంది అంటే రేపు తెలంగాణలో ఎక్కడా మనకు వర్షాలు ఉండవు. ఆంధ్రాలో మాత్రం తీసుకుంటే ముఖ్యంగా మనకు తిరుపతి జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని పలు దక్షిణ భాగాలు కావచ్చు, అన్నమయ్య జిల్లాలోని ముఖ్యంగా ఏమంటే తిరుపతి జిల్లాకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే రాజంపేట కంటే కొంచెం కింద ఉండే ప్రాంతాల్లో మనకు కొంచెం వర్షాలు ఉంటుంది. అలానే చిత్తూరు జిల్లాలో కూడా మనకేమంటే తమిళనాడుకు చాలా దగ్గరగా ఉండే భాగాలు, చిత్తూరు కావచ్చు లేకపోతే మనకు బంగారుపాలెం కావచ్చు, ఇలాంటి ప్రాంతాలు కుప్పం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో మనము కొద్ది గొప్ప మనము వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. కానీ అత్యధికంగా మనకు తిరుపతి జిల్లాలో అలానే నెల్లూరు జిల్లాలోనే మనకు వర్షాలు ఉంటుంది. మరి ఎక్కువ వర్షాలేం కాదు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ సీజన్ అయిపోవచ్చింది, ఇది చివరి వర్షాలు కాబట్టి ఇక మనకు వర్షాల్లో కూడా అంత స్ట్రెంగ్త్ ఉండదు. కాబట్టి తక్కువగానే మనకు వర్షాలు ఉండే అవకాశాలు కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది. అలానే మనకేమంటే పల్నాడు జిల్లా కావచ్చు, అలానే బాపట్ల జిల్లా కావచ్చు, దాంతోపాటుగా కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు, అలానే మనకి గుంటూరు, ఎన్టీఆర్, దాంతోపాటుగా ఏలూరు జిల్లా, దాంతోపాటుగా మనకేమంటే కోనసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే స్కాటర్డ్గా రేపు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో కొన్ని చోట్ల మాత్రమే మనకు వర్షాలు ఉంటుంది. కడప జిల్లాలో కానీ లేదా అనంతపురము లేకపోతే మనకు సత్యసాయి జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లాలో ఆకాశం అనేది మనకు రేపు అంటే రేపు కానీ అంటే రేపు మధ్యాహ్నం నుంచి కానీ లేకపోతే ఎల్లుండి తెల్లవారుజామున నుంచి కానీ మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల మాత్రమే చిరుజల్లులు కురిసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా వాతావరణ పరిస్థితి అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది అండి ఓవరాల్గా రేపు ఎట్లా ఉంటుంది వాతావరణ పరిస్థితి అన్న దాని గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.